అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుక్చర్య లాగి సెల్ ఫోన్ లాక్కున్న ఆ పార్టీ నాయకులట చీర లాగారట శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలత్కారానికి యత్నించాడు వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిలో చదువుతుంది ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెని ఆ కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా ఆదివారం రాత్రి పద ఎనిమిది గంటల సమయంలో నాయనా కోట తండాలో కాపు కాసిన పల్లె అని చెడు ఆంజనేయులు అతని కుటుంబ సభ్యులు సిహాస్ ని చీరలాగి బలాత్కారం చేయబోయారు ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారు అడ్డొచ్చిన ఆమె తలపై దాడి చేసి ఆమె తల్లిపై దాడి చేసి చెయ్యి కొట్టారు కులం పేరుతో దూషించారు తోటి కార్యకర్తను కాపాడిందని ఇది విషయం ఎందుకు అంటే ఓడిచెరువు మండలం వీరపగారి పెళ్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కార్య కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయత్నించారు ఈ క్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులు గురి చేశారు ఇది వీళ్ళు అనుచరుడు అంటే పల్లె రఘునాథరెడ్డి అని అనుచరుడు ఆంజనేయులు వాళ్ళకు సంబంధించిన వరకు అంగన్వాడీ కార్యకర్త ఇప్పించుకోవడం కోసం ఇప్పుడున్న కార్యకర్తని వేధించి చీర గుంజి ఒక రకంగా మహిళల పైన బలత్కరం చేసినట్టే అర్థం దీన్ని మరి దీనిపైన ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు మహిళల పైన దాడులు జరిగితే ఉక్కు పాదం మోపుతాం అని హోంమంత్రి గారు ఒకవైపు అదే చివరి రోజు మహిళల పైన కానీ బాలికల పైన కానీ కాలేజీ విద్యార్థుల పైన కానీ వెకిలి చేష్టాలు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నావు మరి ఆంజనేయులకి చివరి రోజు ఎప్పుడు చీర బట్టికి చీర కొంగు బట్టి లాగిండు ఒక సాటి మహిళగా హోంమంత్రి అనిత గారు స్పందిస్తారా స్పందించారు ఎందుకంటే ఆంజనేయులు ఆయన పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే చట్టం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే ఒక రకంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే ఒక రకంగా ఉంటుంది లేదా మామూలు సామాన్య ప్రజలైతే ఒక రకంగా ఉంటుందా లేదంటే చట్టం అందరికి ఒకటేనా చట్టం నిజంగానే అందరూ అయితే చీర కొంగు పట్టి లాగిన ఒక అంగన్వాడీ కార్యకర్త అంటే మీ గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ ఒక మహిళ ఒక ఎస్టీ మహిళ అందన ఒక చీర కొంగు బట్టి లాగిన ఆంజనేయుల పరిస్థితి ఏంది చివరి రోజు ఎప్పుడు ఎవరికి చివరి రోజు బాధితురాలికి చివరి రోజా వేధించిన వాడికి చివరి రోజా అంటే ఇక్కడ ఏమైంది అంటే మళ్ళీ బాధితు బాధితురాలికే చివరి రోజు అయింది ఎందుకంటే గవర్నమెంట్లో ఉంది వాళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన నువ్వు ఇట్లా పేపర్లకి ఇస్తావా మా గురించి చెబుతావా నీ ఉద్యోగం ఊస్ట్ అనే పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు ఇది మొత్తానికైతే అంగన్వాడీ కార్యకర్త పైన పల్లె అనుచరులు దాడట